ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కుజులు కనుక కలిసి ఉన్నట్టయితే మ్యారిటల్ రిలేషన్లో అలాగే మ్యారిటల్ హ్యాపీనెస్ విషయంలో ఎటువంటి ఫలితాలను ఇస్తారు, శని కుజుల కలయిక వివాహ సంబంధమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్టయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి సమస్యలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటి విషయాలను తెలుసుకుందాము. సాధారణంగా నేను ఎక్కువగా మ్యారేజ్ సంబంధించినటువంటి వీడియోస్ తరచూ చేయడం జరుగుతుంది. అయితే మ్యారిటల్ కంపాటిబిలిటీ చూసేటప్పుడు కొన్ని ప్రాబ్లమాటిక్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా యాస్ట్రాలజికల్గా ఒక నష్ట నివారణ చర్యగా కూడా మనం భావించవచ్చు. అయితే డైవోర్స్కి సంబంధించినటువంటి కారణాలు వేరు, మ్యారిటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి కారణాలు వేరు, అలాగే మ్యారేజ్ డిలే అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి, మ్యారేజ్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అయితే డైవోర్స్ అనేది మాత్రము సన్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే జాతకుడికి అవ్వడానికి వీలుంటుంది. మిగతా ఏ కాంబినేషన్స్ కూడా డైవోర్స్ని ట్రిగర్ చేయలేవు. అంటే డైవోర్స్ తీసుకుని లీగల్గా సెపరేట్ అవ్వడం అనేదానికి సన్ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రధానంగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యారేజ్ విషయంలో కొంత ప్రాబ్లమాటిక్ కాంబినేషన్గా చూడవలసిన ఒక కాంబినేషన్ శని కుజుల యొక్క కలయిక. ఈ శని కుజుల కలయిక కనుక మ్యారేజ్ అలాగే ఫ్యామిలీ రిలేటెడ్ హౌసెస్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే, ముఖ్యంగా శని మహాదశ కానీ కుజ మహాదశ కానీ రన్ అవుతూ ఉన్నట్టయితే మ్యారేజ్ సంబంధమైనటువంటి విషయాల్లో, ఫ్యామిలీ మ్యాటర్స్లో, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండేటువంటి రిలేషన్లో చాలా చాలా ఒడిదుడుకుల్ని, కష్టాలని, మానసిక సంఘర్షణల్ని అనుభవించడానికి వీలుంటుంది ఈ సాటర్న్ మార్స్ కంజంక్షన్ వలన. ఎప్పుడు కూడా శని కుజుల కలయిక ఏ ఇంట్లో జరిగినా కానీ అది కొంత అగ్రెసివ్ ఈవెంట్స్ని తీసుకొచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. చాలా అన్హ్యాపీ ఈవెంట్స్, వైలెంట్ ఇన్సిడెంట్స్, అగ్రెసివ్ ఇన్సిడెంట్స్, అంటే తీవ్రమైనటువంటి విషయాలు చోటు చూసుకోవడము వారి యొక్క జీవితంలో, ఇటువంటివన్నీ కూడా శని కుజుల యొక్క కలయిక వల్ల జరుగుతుంది. అయితే దీనికి ఒక కారణం ఏంటి అంటే శని కోల్డ్ ప్లానెట్ అలాగే స్లో ప్లానెట్, మార్స్ హాట్ ప్లానెట్ అలాగే అగ్రెసివ్ ప్లానెట్. ఇద్దరు కలిసి ఒక రాశిలో ఉండడం అనేది ఎక్కువగా సంఘర్షణకి దారితీసేటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా వాయుతత్వ రాశుల్లో ఉన్న ఇటువంటి రాశుల్లో, అగ్నితత్వ రాశుల్లో వీటిలో ఇంకొంత ఎక్కువగా తీవ్రత అనేది ఉంటుంది. అంటే ఎయిరీ సైన్స్, ఫియరీ సైన్స్ వీటిలో శని కుజుల కలయిక వల్ల వచ్చేటువంటి అగ్రెసివ్ రిజల్ట్స్లో తీవ్రత అనేది కొద్దిగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. శని కుజులు కనుక కలిసి సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎక్కువగా ఘర్షణలు చోటు చేసుకోవడము, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎక్కువగా తీవ్రమైనటువంటి మనస్పర్ధలు, ఘర్షణలు ఇవన్నీ చోటు చేసుకుని అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇద్దరు కూడా వారి యొక్క ఇన్లాస్తో కొంత స్ట్రెస్ఫుల్ రిలేషన్ని కలిగి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి అబ్బాయి వారి యొక్క అత్తమామలతో, అమ్మాయి వారి యొక్క అత్తమామలతో ఎక్కువగా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయలేకపోవడము, మానసికంగా కొంత గ్యాప్ రావడము, కొన్ని అగ్రెసివ్ ఈవెంట్స్ జరగడం వల్ల మనస్పర్ధలు వచ్చి ఆ రిలేషన్ అనేది కొంత దెబ్బతినడం అనేది జరుగుతుంది. సెకండ్ హౌస్లో ఎప్పుడూ కూడా శని కుజుల కలయిక అనేది కొంత మ్యారేజ్ రిలేటెడ్ విషయాల్లో ఆలోచించవలసినటువంటి ఒక కాంబినేషన్. అలాగే సెవెంత్ హౌస్లో కనుక శని కుజులు కలిసి ఉన్నట్టయితే, సెవెంత్ హౌస్లో శని కుజులు కలిసి ఉంటే కూడా భార్యాభర్త మధ్య ఎక్కువగా చీచులాట్లు, ఘర్షణలు, అగ్రెసివ్ ఈవెంట్స్, అంటే ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య ఒక ఘర్షణ వైఖరి అనేది ఉంటుంది. కేవలం మాటలతో కాకుండా ఎక్కువగా అరుచుకోవడము, ఒక్కొక్కసారి చేయి చేసుకోవడము, ఇటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా పురుషుల జాతకంలో కనుక సప్తమంలో శని కుజులు ఉన్నట్టయితే వారికి భార్య మీద చేయి చేసుకోవడము, వర్బల్ అబ్యూజు అంటే దూషించడము, ఇటువంటివి చాలా ఎక్కువగా ఉండడము, దానివల్ల ఇద్దరి మధ్య కలతలు ఎక్కువగా ఉండి లీగల్గా సెపరేట్ అవ్వకపోయినా చాలా రోజులు దూరంగా ఉండి మళ్ళీ కలవాలని ప్రయత్నం చేయడం, ఇటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలిగిస్తారు శని కుజుడు. అలాగే ట్వెల్త్ హౌస్లో శని కుజుల కలయిక కూడా
ఇద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యతను దెబ్బతీసేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా అన్యోన్యతని దెబ్బతీసేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది మ్యారేజ్ పరంగా స్టడీ చేసినట్టయితే. అయితే వేరే ఆస్పెక్ట్స్లో శని కుజుల కలయిక ట్వెల్త్ హౌస్లో ఎలా ఉంటుంది అనేది అది వేరే సబ్జెక్టు, కానీ మ్యారేజ్ రిలేటెడ్ విషయాల్లో శని కుజుల కలయిక ట్వెల్త్ హౌస్లో కూడా కొంత ఇబ్బందికర వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి ఒక కంజంక్షన్. అలాగే శని కుజుడు కలిసి సప్తమాధిపత్తు ఉన్న అది కూడా మ్యారేజ్ విషయంలో ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి సాఫ్ట్ ప్లానెట్ బెనిఫిక్ ప్లానెట్ సెవెంత్ లార్డ్ అయ్యి శని కుజులు కనుక కలిసి ఉన్నట్టయితే ఆ ప్లానెట్తో వారికి మ్యారేజే కాకుండా ఉండటము, ఇటువంటి సందర్భాలను కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకి మకర లగ్నానికి కనుక సెవెంత్ హౌస్లో కానీ సిక్స్త్ హౌస్లో కానీ శని కుజ చంద్ర కలిసి ఉన్నట్టయితే అది మ్యారేజే కాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బెనిఫిక్ ప్లానెట్ అలాగే చాలా సాఫ్ట్ ప్లానెట్ అయినటువంటి చంద్రుడు కనుక శని కుజులతో కలిసి స్వక్షేత్రమైనటువంటి సెవెంత్ హౌస్లో ఉన్నా సిక్స్త్ హౌస్లో ఉన్నా కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మ్యారేజ్ విషయంలో. ఉదాహరణకి సిక్స్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే అంటే సప్తమాధిపతి ఆరో ఇంటికి వెళ్ళాడు కాబట్టి అందులోనూ శని కుజులతో కలిసి ఉన్నాడు కాబట్టి వారి యొక్క మ్యారేజ్ అనేది కాకపోవడము, ఇటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా సప్తమాధిపతి చంద్రుడు తన స్వక్షేత్రంలో ఉంటూ శని కుజులు కలిసి ఉంటే మ్యారేజ్ అయినా కానీ చాలా తీవ్రమైనటువంటి ఘర్షణలు, వీటితో చికాకులు, మానసికంగా ఎక్కువగా చికాకులు కలిగిస్తూ ఉండడము, అటువంటి ఆ మ్యారేజ్లు సంఘటనలు ఇవన్నీ ఆ జాతకంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే శని కుజుల కలయిక ఎయిత్ హౌస్లో కూడా కొంతవరకు మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో అన్హ్యాపీ ఈవెంట్స్ని ట్రిగర్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు వీటి వల్ల ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి మానసిక అశాంతిని చోటు చేసుకోవడము, వారిద్దరి మధ్య కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండేటువంటి ఘర్షణ వల్ల వీరు కూడా ఇంపాక్ట్ అయ్యి ఎక్కువగా సైకలాజికల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉండడము, ఇటువంటి వాతావరణం అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని కుజులు సప్తమంలో ఉదాహరణకి ఉంటే ఏ ప్లానెట్ అయినా కానీ శని కుజులతో కలిసి ఉంటే దాని ఇంపాక్ట్ కూడా మ్యారేజ్ మీద ఉంటుంది, మ్యారేజ్ రిజల్ట్స్ మీద ఉంటుంది. అలాగే శని కుజులు కలిసి ఉన్నప్పుడు శని కానీ కుజుడు కానీ ఉచ్చలో ఉండడం అనేది కూడా ఆ ప్రాబ్లమ్స్ యొక్క తీవ్రతని ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నీచలో ఉన్నప్పుడు ఒక నైరాశ్యత, నిరాశావాదము వీటితో వారిద్దరి మధ్య కూడా ఒక బాండింగ్ అనేది ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి శని కుజులతో కలిసి రవి కనుక సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే అది డైవర్స్కి దారితీసే అవకాశం ఎక్కువగా ఉండే కాంబినేషన్. చంద్రుడు కనుక శని కుజులతో కలిసి ఉన్నట్టయితే మ్యారేజ్ కాకపోవడము అయినా కానీ తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనుభవించడము మ్యారేజ్ తర్వాత, ఇటువంటి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు కనుక ఉన్నట్టయితే ఉదాహరణకి ఎక్కువ మానసికంగా ఎక్కువగా నలిగిపోవడము మ్యారేజ్ అయిన తర్వాత, ఇటువంటి వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే శని కుజులతో కలిసి గురువు కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఆ నెగిటివ్ రిజల్ట్స్ యొక్క తీవ్రత అనేది తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే శుక్రుడు కనుక కలిసి శని కుజులతో సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే ముఖ్యంగా మగవారి విషయంలో కనుక ఉన్నట్టయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ అఫైర్స్ దీనివల్ల వారిద్దరి మధ్య కూడా ఎంతో ఘర్షణ, మానసికంగా వ్యక్తి యొక్క భార్య బాధపడుతూ ఉండడము, ఇటువంటి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగిస్తాడు శుక్రుడు శని కుజులతో కలిసి సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే. ఇక రాహుతో కనుక కలిసి శని కుజులు సెవెంత్ హౌస్లో ఉంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా వైలెంట్ ఇన్సిడెంట్స్, ఫ్యామిలీస్ మధ్యలో కూడా కొంత ఘర్షణ వైఖరి, ఇద్దరి మధ్య చాలా అగ్రెసివ్ ఈవెంట్స్ జరగడము, ఇది చాలా చాలా అన్వాంటెడ్ కాంబినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే కేతుతో కూడా శని కుజులు కలిసి సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే తీవ్ర పరిణామాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శని కుజ కలిసి సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు శని కానీ కుజుడు కానీ జైమిని సిస్టమ్ ప్రకారము జ్ఞాతికారక ప్లానెట్ కనుక అయినట్టయితే వారి యొక్క మ్యారేజ్లో చాలా చాలా కలతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, శని కావచ్చు కుజుడు కావచ్చు. అలాగే శని కుజుడు కలిసి సెవెంత్ హౌస్లో ఉండి ఆ సెవెంత్ హౌస్ కనుక షష్ఠారూఢం కానీ అష్టమారూఢం కానీ అయ్యి అందులో శని కుజులు ఉంటే అది కూడా తీవ్ర పరిణామాలు కలిగించే అవకాశం ఉంటుంది.
ఒక్కొక్కసారి షష్ఠావరణము అష్టమావరణము రెండు కూడా ఒక ఇంట్లో ఉండి అందులో శనికుజులు ఉండి అది సెవెంత్ హౌస్ అయితే లేదా సెకండ్ హౌస్ అయినా ఎక్కువగా తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రాబ్లమ్స్లో. అలాగే సెవెంత్ హౌస్లో శనికుజులు ఉన్నప్పుడు ఆ హౌస్ కనుక దగ్ధరాశి అయినట్టయితే అది కూడా తీవ్రతను పెంచేటువంటి ఒక అంశంగా చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ శనికుజ కలయిక అనేది మ్యారేజ్ రిలేటెడ్ హౌస్లో కలగడం అనేది కొంతవరకు ఇబ్బందులకు దారితీసేటువంటి కలయిక. అయితే దానివల్ల డైవర్స్ వస్తుందని చెప్పడానికి మాత్రం ఏమాత్రం ఆస్కారం లేదు. అయితే ఎప్పుడప్పుడు కాన్స్టెంట్గా స్ట్రగుల్స్, అన్హ్యాపీనెస్, ఫ్రిక్షను, ఇద్దరి మధ్య కూడా మిస్అండర్స్టాండింగు, వాదోపవాదాలు, వీటితో విసిగిపోతూ మానసికంగా చాలా అశాంతికి గురవుతూ నలిగిపోతూ ఆ శని మహాదశ కానీ కుజ మహాదశ కానీ నడుస్తున్నట్టయితే ఈ ఇంపాక్ట్, ఈ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా జాతకుడు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని కుజ యొక్క కలయిక సెవెంత్ హౌస్లో కనుక్కున్నట్టయితే తప్పకుండా దాన్ని కొంత పరిశీలన చేసి గురువు దృష్టి కనుక ఉన్నట్టయితే చాలా మటుకు నలిఫై అవుతాయి ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్. అలా కాకుండా శనికుజులు ఇటువంటి బెనిఫిట్ యాక్సెప్ట్ లేకుండా కనుక సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడము, తర్వాత శనికి కుజుడికి సంబంధించినటువంటి రెమెడీస్ ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండడం వలన ఆ మ్యారిటల్ ఫ్రిక్షన్ అనేది తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడము, ప్రతి మంగళవారము శనివారము ఆంజనేయ స్వామికి సింధూరంతా పూజ చేయించి తామపాకులు మాల వేయడము, అలాగే శనివారం కూడా ఇదే విధంగా ఆంజనేయ స్వామికి పూజ అనేది చేయడము, దీనివల్ల శని కుజ రెండింటికి కూడా చాలా ఉపశమనం అనేది కలిగి మ్యారిటల్ రిలేషన్లో కొంత సఖ్యత ఏర్పడి సైకలాజికల్గా వారిలో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల కొంతవరకు ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి ఇద్దరి మధ్య కూడా కొంత యాక్సెప్టబిలిటీ అనేది పెరిగి మ్యారిటల్ రిలేషన్ పాజిటివ్గా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం కలుగుతుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన నిత్యం చేయడం కూడా శని కుజ కలయిక వల్లే కలిగేటువంటి ఈ ప్రాబ్లమ్స్ని చాలా మటుకు తగ్గించడానికి సహాయపడేటువంటి ఒక రెమెడీగా మనం భావించవచ్చు. అయితే శనికుజులు కలిసినంత మాత్రాన డైవర్స్ వస్తుంది అని భయపడాల్సిన పని లేదు. ఇటువంటి రెమెడీస్, చిన్నపాటి రెమెడీస్ చేసుకున్నా కానీ చాలా మటుకు ఎఫెక్ట్స్ అనేవి, నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గి మ్యారిటల్ హ్యాపీనెస్కి అవకాశాలు ఎక్కువగా పెరగడానికి దోహదపడతాయి ఈ రెమెడీస్. కాబట్టి ఇటు పరాశర సిస్టంలో అటు జైమిని పద్ధతిలో కూడా శనికుజుల కలయికని కొంత నిశితంగా పరిశీలించి అఫ్లిక్షన్స్ కనుక ఉన్నట్టయితే, ఒకవేళ మ్యారేజ్ కనుక అయినట్టయితే కొంతవరకు ఈ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి రెమెడీస్ పాటించడం వల్ల రిలీఫ్ అనేది కలుగుతుంది ఆ మ్యారిటల్ రిలేషన్లో, ముఖ్యంగా శని లేదా కుజ యొక్క మహాదశ రన్ అవుతున్నప్పుడు. ఇద్దరూ కలిసి ఉండడం కొంతవరకు బెటర్, అలా కాకుండా రాహువు కానీ రవి కానీ కలిసి ఉన్నప్పుడు తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శని కుజులు కనుక కలిసి మ్యారిటల్ రిలేటెడ్ హౌసెస్లో కనుక్కున్నట్టయితే వీలైనంత వరకు సంయమనాన్ని పాటిస్తూ వ్యక్తిగతంగా రెమెడీస్ని కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే కొంత ఆత్మవిశ్వాసం పెరిగి పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మ్యారిటల్ రిలేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.